అక్కడ విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్. విహితం ఏదో ఏది చెయ్యాలో తెలుసుకోకుండా చిన్న కష్టం వచ్చేటప్పటికి తట్టుకోలేని క్రమశిక్షణ లేని బుద్ధితో ఇలాంటి ఆలోచనలు చేస్తావేంటి? శోకమగ్నుండవగు నిన్ను చూచి బెగడి అధిపా నీ తమ్ములను నేను అధిక దుఃఖ వహ్ని పల్పడమయ్యా. మా వలన కరుణ కలిగి తీర్పవే ఇందర కౌరవేంద్ర. నువ్వు ఇలా శోకంతో అలమటించిపోతుంటే, ఇలా బాధపడిపోతుంటే, ఇలా సిగ్గుతో కుంచుకుపోయి లోపల గదిలోకి వెళ్ళిపోయి అలా మంచం మీద పడుకుని హస్తినాపురానికి వస్తాననో ఇక్కడ ఉంటాననో ఎవరితో మాట్లాడవు, ముఖమంతా ఎర్రగా అయిపోయి చీ చీ అంటూ నిద్రపోకుండా అడు తిరిగి ఇటు తిరిగి బాధపడిపోతుంటే నేను సంతోషంగా ఉంటానా, నీ తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారా, ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పు. కాబట్టి మనసు మళ్ళించుకో, రా హస్తినాపురానికి. బోరడన్ని సుఖాలు ఎదరున్నాయి నీకు. హస్తినాపురానికి వెడితే మళ్ళీ ఈ శరీరంతో ఎన్ని భోగాలు పొందచ్చు. అసలు ఆ శరీరం ఉండడానికి కారణం ఎవరయ్యాడు ఇప్పుడు? ఇప్పుడు ఆ భోగాలన్నీ ఎవరి భిక్ష? ధర్మరాజు గారి భిక్ష. అది గుర్తొస్తోంది దుర్యోధనుడికి, ఈయన హస్తినాపురానికి రమ్మంటాడు. అందుకని కర్ణుడు ఎన్ని చెప్పినా వెళ్ళడానికి దుర్యోధనుడు ఇష్టపడ. ప్రదోషవేళయింది. స్నానం చేసి తాను నిర్వర్తించవలసినటువంటి విహిత కర్మలను పూర్తి చేసుకుని ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. సమాధివిష్టుడై దర్భాసనం వేసుకుని కూర్చునున్నాడు. మాట మంతి లేదు. అలా కూర్చునుండగా ఇక చూశారు ఈయన ధ్యానంలో ఉన్నాడు. మనం ఇప్పుడు ధ్యానభంగం చేయకూడదని అందరూ పక్కకెళ్ళి దుర్యోధనుడికి మళ్ళీ ఎలా ఉత్సాహం కల్పించాలి, ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎలా కుట్రలు చేయాలి, మళ్ళీ ఎలా పాండవుల్ని బాధ పెట్టాలి. పాండవులు బాధపడితే తప్ప ఈయన సంతోషపడ్డారు. ఏం చెయ్యాలి అని బయట నిలబడి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా అక్కడ కనపడని వాళ్ళు ఒకళ్ళు బాధపడ్డారు. ఎవరు వాళ్ళు అంటే రాక్షసులు. వాళ్ళు పాతాళ లోకంలో ఉంటారు. వాళ్ళందరూ అత్యవసర సమావేశం ఒకటి నిర్వహించారు. ఒరే, దుర్యోధనుడు ప్రాయోపవేశం చేశాడు, అవమాన భారంతో ఉన్నాడు, హస్తినాపురానికి వెళ్ళే ఉద్దేశ్యంతో లేడు, కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తాడో ఏమో. శరీరం వదిలిపెట్టేస్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా దుర్యోధనుణ్ణి తీసుకొచ్చి మాట్లాడడం కుదరదు, మనం వెళ్ళి మాట్లాడడం కుదరదు, కాబట్టి ఒక ప్రయోగం చెయ్యాలి అని శుక్రాచార్యుల వారిని పిలిచారు. పిలిచి ఒక అభిచార హోమం చేయించారు. ఆ అభిచార హోమ కుండంలోంచి ఒక కృత్య ఆవిర్భవించింది. ఆ కృత్య ఏ శాసనం మీద నన్ను సృజించారని అడిగింది. నువ్వు ఎవ్వరికీ కనపడకుండా ద్వైతవనంలో శిబిరంలో సమాధి స్థితిలో కూర్చుని ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఎలా ఉన్నవాణ్ణి అలా ఎత్తుకొచ్చేసి పాతాళ లోకంలో ప్రవేశపెట్టు. వెంటనే ఈ కృత్య వెళ్ళి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని కదిపి ఎవ్వరికంట పడకుండా నిశ్శబ్దంగా పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోయి ఆయన కళ్ళు తెరిచాడు. ద్వైతవనంలో లేడు, పాతాళంలో రాక్షసుల మధ్యలో ఉన్నాడు. ఆ రాక్షసులందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. పాండవులైతే భయం కానీ రాక్షసులైతే భయం ఏముంది? కాబట్టి ఆ రాక్షసులందరూ దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాట్లాడారు. మహానుభావాన్ని ఇలా శరీరాన్ని విడిచిపెడతానని చెప్పి హఠం చెయ్యడం మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే మాకొక ఉత్తముడైన నాయకుడు కావాలి. వాడు మమ్మల్ని మా అంశలలో పుట్టిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళ అంశల్లో వచ్చిన వాళ్ళని, వీళ్ళందరినీ యుద్ధరంగంలో నడిపించగలిగినటువంటి గొప్ప రాక్షసుడు. మనుష్య శరీరంతో రావాలని మేము గొప్ప తపస్సు చేశాం. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మా యొక్క కోరికని మన్నించాలనుకున్నారు. అప్పుడు అనుగ్రహించారు, మీకు ఒక నాయకుడిని పంపిస్తున్నాను అని. ఆ నాయకుడే నువ్వు. నువ్వు మా అందరికీ నాయకుడవు. పరమశివుడు నిన్ను సృజించినప్పుడు కూడా నీ శరీరాన్ని చాలా ఆశ్చర్యకరమైన రీతిలో సృజించాడు. నీ శరీరము యొక్క పూర్వభాగం అంతా కూడా అద్భుతమైనటువంటి వజ్రముతో తుల్యముగా ఉంటుంది. వజ్రము బదలగొట్టబడదు. అందుకే నీ శరీర పూర్వభాగం, అందుకే తెలిసో తెలియకో దైవం ఉన్నది కదూ. కర్ణుడు అనకూడని మాట అనేశాడు. జూదంలో ఓడిపోని వాణ్ణి ఆరోభర్తగా ఎంచుకో అన్నాడు. ఆ మాట అనడం ఏమిటి? నిష్కారణంగా దుర్యోధనుడు తొడలగొట్టాడు. పూర్వభాగమే వజ్రతుల్యము, అధోభాగము వజ్రతుల్యము కాదు. ఈ మాట అడ్డుపెట్టే భీముడు ప్రతిజ్ఞ చేశాడు, తొడల మీద కొట్టి పడగొడతానని. లేనినాడు యథార్థమునకు భీముడు కూడా దుర్యోధనుణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు. నాభికి కింద కొట్టకూడదు కదా యుద్ధంలో. నాభికి కింద కొడితే పడడం,
నాభికి పైన కొడితే అస్త్రములు కూడా పనిచేయవు. ఎందుకంటే అది పరమశివుడు వజ్రతుల్యంగా తయారు చేసిన శరీరం. ఎవరు తపస్సు చేసినా అనుగ్రహించాలి. అందుకని రాక్షసుల కొరకు సృజింపబడిన అపూర్వ శరీరం. పైకి అలా కనపడదు. ఎంత గొప్పగా ఉంటుందంటే పుష్ప సదృశంగా ఉండి భోగములకన్నిటికీ కూడా యోగ్యమైన శరీరంలా కనపడుతుంది. కానీ యుద్ధమే వస్తే గదాదండముల చేత కొట్టినా నీ శరీరం ఏమవదు. ఇది తెలుసు కాబట్టే కృష్ణ పరమాత్మ భీమ దుర్యోధనుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు, ఇతన్ని ధర్మయుద్ధంలో పడగొట్టడం సాధ్యం కాదు అర్జున అన్నాడు. ఎందుకని అంటే రాక్షసుల తపస్సు వలన అలా సృజింపబడ్డాడు బలరాముడు. తొందరపడితే అందుకే అన్నాడు ఇది ప్రతిజ్ఞాపావనము. భీముడు ప్రతిజ్ఞ చేశాడు తొడల మీద కొట్టవచ్చు గదాదండంతో. లేనినాడు దుర్యోధనుడు పడడు అసలు. కాబట్టి అంత గొప్ప శరీరం నీ. అంతేకాదు మేమందరం కూడా నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాం. నీకు తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు చెప్తాను దుర్యోధన, జాగ్రత్తగా విను. ఇత పూర్వం చనిపోయినటువంటి రాక్షసులు కూడా వాళ్ళ వాళ్ళ అంశలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నరకాసురుడు ఎంతటి దుర్మార్గుడో నీకు తెలుసు. అటువంటి నరకాసురుడు కృష్ణుడి చేత వధింపబడ్డాడు. ఆ నరకాసురుడి యొక్క అంశ కర్ణుడిలోకి ప్రవేశిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు తన బాణప్రయోగం చేత, తాను చెయ్యవలసిన వధ చేత కృష్ణ అని పేరున్న ఇద్దరిని ఏకకాలంలో బాధపెట్టాలి. అర్జునుడిని చంపుతాడు. అర్జునుడికి కృష్ణ అని పేరుంది. అర్జున పల్గొన పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ ఆయనకి పేర్లు ఉన్నాయిగా. కృష్ణ ద్రౌపది పేరు, కృష్ణ అర్జునుడి పేరు, కృష్ణ కృష్ణుడి పేరు, కృష్ణ ద్వైపాయనుడు అని ఆయన పేరు. వ్యాసుడి పేరులో కూడా కృష్ణద్వైపాయనుడు అన్న పేరు ఆయనకి కలిసింది, కృష్ణ శబ్దం కలిసింది. కాబట్టి నరకాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుడు ఎవరున్నాడో ఆ కృష్ణుడు అర్జునుడు మరణిస్తే బాధపడతాడు. ఆ అర్జునుణ్ణి చంపడానికి కావలసిన దివ్యశక్తి నరకాసురుని యొక్క ఆత్మలోంచి ఇప్పుడు కర్ణుడిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి దియుణీకృత ఉత్సాహంతో కర్ణుడు అర్జునుణ్ణి పడగొడతాడు. అర్జునుణ్ణి పడగొట్టేసిన తర్వాత కృష్ణుడు తట్టుకోలేడు. ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ రాక్షసాంశలన్నీ భూమి మీదకు వచ్చాయి. ఇప్పటికే లక్షల కోట్ల రాక్షసులు సంక్షప్తకులు అనబడేటటువంటి పేరుతో భూమి మీద పుట్టి ఉన్నారు. వాళ్ళందరూ కూడా జరగబోయేటటువంటి భారత యుద్ధంలో నీ పక్షాన యుద్ధం చేస్తారు. వీళ్ళందరితో యుద్ధం చెయ్యడం అంత తేలిక విషయం కాదు అర్జునుడికి. కాబట్టి గెలుపు నీది. ఎదర బ్రహ్మాండమైన గెలుపు కోసం నీకు తెలియదు. నీకోసం కొన్ని కోట్ల మంది రాక్షసులు అనేకమైన రూపాలతో ఉన్నారు. వీళ్ళందరూ భారత యుద్ధంలో నీ వెనక నిలబడతారు. అప్పుడు విజయాన్ని సాధిద్దువు కానివి. ఇప్పుడేదో ధర్మరాజు గారు నిన్ను విడిపించాడని ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేస్తానంటావు ఏమిటి? అసలు చేసుకోవలసిన పండగ ముందు దానికి నువ్వు సంతోషంగా ఉండాలి తప్ప, నువ్వు ప్రాయోపవేశం చేసి శరీరం వదిలేస్తే మేమందరం పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేసి అద్భుతమైనటువంటి నాయకుడిని ఇమ్మని అడిగి పూర్వభాగం అంతా వజ్ర సదృశమైన శరీరం కలిగినటువంటి నిన్ను నాయకుడిగా సృజింప చేసి సంతోషించడం మాకెందుకు చెల్లుతుంది? కాబట్టి నువ్వు ప్రాణములతో ఉండాలి. కాబట్టి ఏ విధమైన బాధ పొందవద్దు. ఏమీ తెలియని వాళ్ళే హస్తినాపురానికి వెళ్ళిపో. ఎవరు ఏమను నువ్వు పట్టించుకో, వాళ్ళకి తెలియదు అసలు రహస్యం అనుకున్న వేసుకోవద్ది. ఎంత ఆనందపడిపోయాడు. అబ్బా నాకు తెలియదు ఇంతమంది రాక్షసులు ఉన్నారా నా గురించి. అప్పుడైనా ఒక ఆలోచన రావాలి కదూ, ఇంతమంది రాక్షసుల్ని ఇంత అధర్మాన్ని వెనక పెట్టుకుంటే ముందు ధర్మం నిలబడిన తరువాత నిలబడుతుందా? పర్వతమంత దూదికుప్ప వేసి అవతల ఉన్నది చిన్న నిరుసే కదండి, చిన్న నిప్పు కణికే కదా, నా దగ్గర దూది పర్వతం ఉంది కదా అంటే దాంట్లోకి పెద్ద దావాగ్ని పడాలా? నిప్పు నిరుసు చాలదు దూది పర్వతంలో పడిన తర్వాత కాల్చేయడానికి. ఇది దూది పర్వతం అధర్మం వల్ల, అది నిరుసు ధర్మం వల్ల. అది నిరుసైనా దీన్ని కాల్చేస్తుంది. ఎందుకని అంటే ఇది దూది పర్వతం, ఇది అధర్మం. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. అంటే యథార్థమునకు ధర్మమునందు పరమ పూనిక కలిగిన వాడైతే ఆ మాట ఆలోచిస్తాడు, అసలు ఆ పూనిక ఎక్కడుంది? లేదుగా. అందుకే కాపక్ష్యమునకు పరాకాష్ట ఏమిటో తెలుసా? ఆయన ఇవన్నీ విని అనుకున్నాడు. ఇది కర్ణుడికి కూడా చెప్పద్దనుకున్నాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.